కస్తూరి రంగరంగ, కావేటి రంగరంగ అనే భామలో అమ్మమ్మలో తెల్లవారుజామునే ఆధ్యాత్మికంగా గొంతెత్తి ఆలపించే జ్ఞాపకాలు ఇప్పటికీ ఒక తరాన్ని వెన్నంటే ఉన్నాయి. మూడు వైపులా కావేరీ నది, మధ్యభాగాన దీపకల్పం వలె శ్రీరంగ క్షేత్రం. తమిళనాట విరాజిల్లిన శ్రీ రంగనాథ స్వామి ఆలయ రమణీయత అది. క్రీస్తు శకం 1662లో ఆ ఆలయాన్ని వనపర్తి సంస్థాన ప్రభువులు దర్శించారు. ఇంత సుందరమైన దేవాలయం మా రాజ్యంలో లేదే అని అనుకున్నారు. శ్రీరంగనాథ స్వామి కలలో కనబడి ఆ రాజుకు తమ రాజ్యంలో వెలిసి ఉన్నానని అందుకు మార్గనిర్దేశనం చేశాడు. అలా అపురూప శిల్ప సౌందర్యంతో నిర్మితమైనటువంటి దేవాలయమే వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో నిర్మితమైనటువంటి శ్రీరంగాపురం శ్రీ రంగనాయక స్వామి దేవాలయం పూర్తి వివరాలతో ఈ వీడియోలో వీక్షిద్దాం. ఉత్తర రంగంగా ప్రసిద్ధికెక్కినది రంగనాథ స్వామి దేవాలయం. శ్రీదేవి భూదేవి సహిత శేషశయనుడైన శ్రీ రంగనాథ స్వామి భక్తుల చేత నిత్య నీరాజనాదులు అందుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఈ దేవాలయ గాలిగోపురం 67 అడుగులతో 1804లో రాణి శంకరమ్మ గారు నిర్మించినట్లు చెప్తారు. మనం ఇక్కడ వీక్షిస్తున్నది ప్రధాన దేవాలయ ముఖద్వారం. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రదక్షిణ మార్గంలో సీతా సమేత రామాలయం ఉంది. ఆలయ మండపం అందమైన అద్భుత నిర్మాణానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. అప్పుడు దేవాలయం కట్టారు. 1649 దేవాలయం కట్టారు. అప్పట్లో వనపర్తి రాజా గోపాలరావుని సామంతరాజుగా ఉండేవాడు. అతను పెద్ద పండితుడు, కళాకోవతుడు, అష్టభాష బిరుదాంకితుడు, స్వామి పలకమంటే పలకాడు అండి అతని దగ్గర. అతను తరచు సంవత్సరం 3 మార్లు కాలినడక శ్రీరంగం పోయి వచ్చేవాడు. ఎందువల్ల పోయి వచ్చేవాడు అంటే నీ ప్రదేశంలో ఉండే ఆలయము నా ప్రదేశంలోన ఉండాలని పోతూ వచ్చేవాడు. పోతూ వస్తూ కొంత అనారోగ్య కారణాల వల్ల శ్రీరంగానికి పోవడానికి వీలు పడలేదు రాజుగారికి. స్వామి రాలేని చెప్పి బాధపడతాడంటే రాజుగారు స్వామి ఒకరో కళలో కనిపించి అప్పను నాదకు అనవసరం లేదు నేనే దగ్గరికి వస్తుంది చెప్పినాడు స్వామి. ఈ రాజుగారులో ఎక్కడో స్వామి అయినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్నాడన్నాడు ఆయన. ఈ చుట్టుపక్కల 3 రోజులు ఎందుకు వచ్చినా స్వామి కనపడలేదు రాజుగారికి.
నాలుగో తర్వాత నా గడప క్షేమంలో వచ్చి రాజగోపురం పైన ఆగి అప్ప నేను బయట నా వెంబర్ రాజు చూపిస్తాను అన్నప్పుడు ఆ గడప క్షేత్రం పోతే రాజులు పట్టి ఇటు పోయినారు. ఇక్కడ కొత్తగూడ నుంచి వనపర్తి దారిలో శంకిరెడ్డి పేరు వస్తుంది. అక్కడ ఇంత గుట్ట ఉంటే గుట్ట కింద పుట్టలో ఉన్నా అంటే ఆయన ఆ గుట్ట కింద వాడిది గడపకి పోయి స్వామి బయటికి అనుకున్నా మన గుణపాకి పాలతో తవ్వుతూ స్వామి ఎక్కడ తగ్గుతాయన్న ఉద్దేశంతో చిన్న చుట్ట చిన్న చిన్న పల్లెలు ఆ టైంలో ఆ పల్లెలన్నీ పిల్లంపించి పాలు నీళ్లు కలిపి స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఆయన అంతైనా బయటకు ఉద్యోగించినాడంట. స్వామి బయటకు వచ్చిన తర్వాత స్వామిని మళ్ళీ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటే రాజుగారు తేదీ అదే గడప మనకి వాడిందనమాట. స్వామి పుట్టమలాడు పుట్టినాడు కానీ ప్రదేశం కోరుతూ భక్తుల కోసం ఇక్కడ వచ్చి ఆయన పేరు స్వామి. అప్పుడు ఈ గుట్ట పేరు తెల్లరాళ్ళ గుట్ట అంటారు. గడపక్షి వాడిందనే ఉద్దేశంతో గరుడాది పేరు పెట్టి పిలుస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఈ ఊరి పిలిచి కురివి పాడు స్వామి వచ్చి వెలిసిన తర్వాత శ్రీరంగాపురం పేరు వచ్చింది. తమిళంలో స్వామి శ్రీరంగంలో కావేరి మధ్యలో ఉన్నాడు స్వామి. అదే మాదిరిగా స్వామి నీటి మధ్యలో ఉద్దేశంతో చుట్టూ చెరువు రవించి దీనికి శ్రీరంగ సముద్రం పేరు పెట్టినారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వెళ్ళి పౌర్ణమి అంటే మార్చిలో వస్తుంది. పౌర్ణం అంటే కృప నక్షత్రం బట్టి పౌర్ణం ముందు రావచ్చు వెనుక రావచ్చు. ఆ నక్షత్రాన్ని బట్టి రథోత్సవం ఉంటుంది. ఇక్కడ రథోత్సవం ముందు ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. రథం లాగినాక ఉగాదికి జాతర నడుస్తుంది. అప్పటి నుంచి శ్రీవారి కళ్యాణం వచ్చి ఆయన జన్మదినం వచ్చి రేవతి నక్షత్రం అన్నమాట. ఆ రేవతి నక్షత్రంలో స్వామివారి కళ్యాణం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి స్వామికి అభిషేకం ఉంటుంది. పక్కన అమ్మవారి పేరు వచ్చి చతుర్భుజ మంగళాచార్యులు అమ్మ అభిషేకం ప్రతి శుక్రవారం ఉంటుంది. ప్రత్యేకంగా ప్రతి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం తులసి అర్చన ఉంటుంది. అంటే నెలకు రెండు వస్తాయి. అదే మన కార్తీక మాసం ప్రత్యేక పూజలు ఉంటాయి, ధనుర్మాసం ప్రత్యేక పూజలు ఉంటాయి, నవరాత్రులు ప్రత్యేక పూజలు ఉంటాయి. కానీ ప్రత్యేక ప్రతి నెల జరిగే కార్యక్రమం మటుకు విష్ణు సహస్రనామాలు అభిషేకాలు కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇది స్వామి యొక్క చరిత్ర. శ్రీ రంగనాయక స్వామి గర్భగుడికి ఎడమవైపున చతుర్భుజ తాయారు అమ్మవారు గుడి ఉంది. మంటపం రాతి స్తంభాలపై లతలు, పుష్పాలు, కుండలిని, దేవతామూర్తుల విగ్రహ రూపాలతో
ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఆలయ ముందు భాగాన దీర్ఘచతురస్రాకారపు కళ్యాణ మండపం ఎంతో రమణీయంగా ఉంది. ఈ మండపం రాతి స్తంభాలపై లతలు, స్వామివారి అవతార విశేషాలు మరెన్నో ఈ స్తంభాలపై మనం చూడవచ్చు. ఆలయ నిర్మాణం కోసం కృష్ణ తుంగభద్ర నదులలో లభించే ప్రత్యేకమైన ఇసుకను వాడడం జరిగింది. తమిళనాడులోని తంజావూరు, తిరుచానుపల్లి, కంచి, తిరువనంతపూర్ నుంచి శిల్పులు వచ్చి శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు సామాజిక, వైవాహిక, దాంపత్య తదితర శిల్పాలు, కళాఖండాలు చెక్కారు. క్షేత్రమందు ప్రతి సంవత్సరం హోలీ పండుగ నుండి ఉగాది పండుగ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. గ్రామానికి దేవాలయానికి మధ్యలో నక్షత్రాకారంలో నిర్మితమైన కోనేరు రాతి కట్టడంతో అతి సుందరంగా ఏర్పరిచినారు. జరా జరా